యేసు రక్తములో ఉన్నటువంటి శక్తి. హల్లెలూయ. యేసు రక్తంలో ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి గురించి ధ్యానించకపోతే యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు, ఎందుకు సిలువలో చనిపోయినాడు, ఎందుకు రక్తం కార్చినాడు అనేది తెలియకపోతే వ్యర్థమైనదే. హల్లెలూయ, హల్లెలూయ. కాబట్టి మనము జాగ్రత్తగా యేసు రక్తంలో ఉన్నటువంటి శక్తిని గమనిస్తే, గ్రహిస్తే, వింటే, అది మన హృదయంలో ఉంటే మనం దేనికి భయపడం? హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, ఈ దినము యేసు రక్తంలో ఉన్నటువంటి శక్తిని గురించి చూద్దాం ఒకసారి. మొదటి యోహాను పత్రిక 1:9 మనం చూద్దాం. 9:7 చదువుకుందాం. 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మరొకసారి చదువు, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ రక్తము ఏం చేస్తుంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డది. ఏం చేస్తుంది ఈ రక్తము? ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేసేది. ఈ లోకంలో ఏ మెడిసిన్ లేదు పాపమును పరిహరించేటువంటి, పాపమును బాగు చేసేటువంటి మెడిసిన్ ఏదైనా ఉన్నదంటే ఈ ప్రపంచంలో ఏది లేదు. కేవలం ఒకటే ఒకటి, యేసు రక్తము. హల్లెలూయ, హల్లెలూయ. దేవునికి మహిమ కలుగు. ఈ యొక్క యేసు రక్తం ఎంత శక్తివంతమైనది మనం ధ్యానించాలి. హల్లెలూయ. ఆయన రక్తంలో ఉన్నటువంటి శక్తి, ఆయన రక్తం ద్వారా మనం ఏమేమి పొందుకున్నాము, అసలు రక్తంలో ఉన్న శక్తి ఏంటి? హల్లెలూయ. మనం ప్రార్థన చేసినప్పుడు యేసు రక్తమే జయం అంటాం. యేసు రక్తంలో కాల్చి వేస్తున్నామని, యేసు రక్తంలో బంధించి వేస్తున్నాం, యేసు రక్తం చేత నింపుమని ప్రార్థన చేస్తున్నాం. ఆ యేసు రక్తంలో ఉన్న శక్తి ఏంటి మనకు తెలియకపోతే అర్థం లేదు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క రక్తం గురించి మనం చాలా క్లుప్తంగా ధ్యానించుదాం ఈ దినము. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు మన అందరి నిమిత్తము కలవరి శిలువలో రక్తమును కార్చినాడండి. అనేక మార్లు ఆయన గెత్సెమనె తోటలో రక్తమును కార్చినాడు. చెమట రక్తముగా మారునంతగా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయ. గెత్సెమనె తోటలో ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఆయన చెమట రక్త బిందువుల వలె మారిపోయింది, రక్తం వలె కారి కింద పడుతుంది. హల్లెలూయ. మనం ప్రార్థన చేస్తే కనీసం చెమటాను వస్తుందా? చెమటాను వస్తుందా? కొందరు ప్రార్థన అంటే ఈజీగా తీసి పడేస్తారు. కాదు కాదు కాదు. యేసు ప్రభు ఎలాగ చేస్తున్నాడు? చెమట ఎలా మారిపోతుంది? రక్తంలా మారిపోతుంది. అంటే ఆయన అంతగా వేదన పడుతున్నాడు. వేదన పడి ఆయన చెమట మొత్తం, చెమట ముందుగా ఎక్కడ వస్తుంది? తలలో వస్తుంది. తలలో వచ్చి మళ్ళీ ఒళ్ళంతా మొత్తం చెమట పట్టేస్తుంది. అలాగే యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ తలలో నుండి, అలాగే రక్త బిందువులు ఆయన శరీరంలో నుండి, చెమట రక్తముగా మారి ఆ యొక్క గెత్సెమనె తోటలో పడుతున్నది. హల్లెలూయ, హల్లెలూయ. ఏదేని తోటలో ఏం జరిగింది? మానవునికి సుఖ సంతోషాలు ఉన్నాయి. నిన్న ధ్యానించినాం. మానవుడు సుఖంగా బ్రతుకుతున్నాడు, ఎలాంటి కష్టం లేదు, చెమట ఉడవడం లేదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? అక్కడ ఏం చేస్తున్నాడు? మంచి సుఖంగా ఉన్నాడు. సుఖంగా ఉండి తప్పు చేసినాడు, పొరపాటు చేసినాడు. పొరపాటు చేసి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళగొట్టబడ్డాడు. వెళ్ళగొట్టబడిన తర్వాత ఏమైంది? నువ్వు చెమట ఓడ్చి నీ బ్రతుకు దినములంతా బ్రతకాలరా బాబు, నువ్వు కష్టపడాలి, వెట్టి చాకరీ చేయాలి, నీ చెమట ఒడిసి నువ్వు భోజనం చేయాలి అని చెప్పేసి అక్కడ శాపం వచ్చింది. ఆ శాపమును కొట్టివేయడానికి యేసు ప్రభు గెత్సెమనె తోటలో మానవుడి యొక్క ఆ యొక్క కష్టార్జితమును కొట్టివేయడానికి యేసు ప్రభు తన చెమటను రక్తముగా మార్చి దానికి వెల చెల్లిస్తున్నాడు. హల్లెలూయ. ఆ శాపాన్ని కొట్టివేస్తున్నాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. శాపం ఎక్కడొచ్చింది? ఏదేని తోటలో వచ్చింది. ఏదేని తోటలో వచ్చిన శాపానికి ఎక్కడ పులిస్టాప్ పెడుతున్నాడు? గెత్సెమనె తోటలో చెమట రక్తముగా మారునంతగా ఆ చెమట రక్తమును కార్చి ఆ తోటలో దానికి ప్రాయశ్చిత్తము చేస్తున్నాడు. హల్లెలూయ. అలాగే చూసినట్లయితే యేసు ప్రభు అనేకమైన కొరడా దెబ్బలు తిన్నాడు.
బెత్తములతో కొట్టబడ్డాడు. అలాగే చూసినట్లయితే అనేకమైనటువంటి ఆ పిడిగుద్దులు తిన్నాడు. ఆయన ముఖము ఆకారం లేకుండా అయిపోయింది. హల్లెలూయ. ఆయన అలాగ గుద్ది పడేసినారు. ఆయన అంతా అందకాదు, 10,000 మందిలో ఆయన ఎంతో సుందరుడు. అంత సుందరుని ఏం చేసినారు? ఆయన ముఖం చూడలేక వారు ముఖమును గుద్ది ముఖము అందవిహీనముగా చేసినారు. అలాగే అనేకమైనటువంటి స్థలాల్లో యేసు ప్రభు రక్తం కార్చినారు. ఆయన వీపును 39 కొరడా దెబ్బలతో కొట్టినారు. అక్కడ కూడా రక్తం కార్చినాడు. హల్లెలూయ. ఇదంతా చూడాలి మీరు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని కొన్ని తెలుగు సినిమాలు ఉన్నాయి కదా, యేసు ప్రభుకు సంబంధించిన సినిమాలు చూస్తే అది ఎంత మీద మీదనే చూపిస్తారు. అది నిజంగా 39 కొరడా దెబ్బలు అంటే ఒక్క చెంప దెబ్బ తింటేనే మనం అల్లాడిపోతాం. మనకెంత కోపం, నన్ను ఒక్క దెబ్బ కొడుతున్నాడు. అలాంటి ఎన్నో దెబ్బలు తిన్నాడు యేసు ప్రభు మన నిమిత్తం. తిని ఆయన రక్తమును కార్చినాడు. అలాగే అక్కడి నుంచి చూసినట్లయితే ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టినారు. హల్లెలూయ. ఏ కిరీటం? ముళ్ళ కిరీటం పెట్టారు. తలలో నుండి ఏమొస్తుంది? రక్తము కారుచున్నది. అలాగే ఆ కల్వరి సిలువకు, ఆ యొక్క కల్వరి సిలువ కొండకు, ఆ గొల్గొతా కొండకు సిలువ భుజమున వేసుకొని మోసుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళి అక్కడ కల్వరి సిలువలో 2 చేతులు పారచాపి సిలువ వేయబడ్డాడు. హల్లెలూయ. పంచగాయాలని పాటలు పాడతారు కదా, 2 చేతులలో, ప్రక్కలో, అలాగే కాళ్ళలో ఆయన గాయాల పాలై ఆయన ఏమవుతున్న రక్తం కారుస్తున్నాడు. హల్లెలూయ. రక్తం కార్చి ఆయన చివరి రక్తపు బొట్టు వరకు తన శరీరంలో ఉన్న రక్తం అంతా కార్చి వేసినాడు. హల్లెలూయ. ఎందుకంటే ఆ రక్తం చాలా విలువైనది. ఆయన రక్తంలో ఎంత శక్తి ఉన్నదో ఆ శక్తినంతా కూడా యేసు ప్రభు భూమి మీద ఒలికించినాడు. హల్లెలూయ. ఆ శక్తిని మనం పొందుకోవాలి. హల్లెలూయ. ఆ శక్తిని మనం పొందుకోవాలి. పొందుకోకపోతే ఈ లోక సంబంధమైన వ్యర్థమైన వాటి వైపు చూసుకుంటూ, వ్యర్థమైన వాటిని చేస్తూ వ్యర్థమైపోకూడదు. హల్లెలూయ. నువ్వు ఆ శక్తిని ఆశ్రయిస్తే నువ్వు శక్తివంతంగా ఉంటావు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ మంచి భోజనం తింటున్నారనుకో, నువ్వు తింటే శక్తితో ఉంటావు. ఆ నేను తినకుండానే శక్తివంతులుగా ఉంటే బలహీనుడు అయిపోతాం. హల్లెలూయ. దేవునికి మహిమ. మనము ఆ యొక్క శక్తిని ఎరగాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రక్తం గురించి మనం ధ్యానించుదాం. ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి దానికి దేవుడు రక్తం ఇచ్చినాడు. ప్రతి దానికంటే ఆకాశ పక్షులకు, జంతువులకు ఏముంటుందండి? రక్తం ఉంటుంది. మానవులకు రక్తం ఉంటుంది. పశువులకు రక్తం ఉంటుంది. చిన్న చిన్న జంతువులు కూడా ఉన్నాయి, వాటన్నిటికి కూడా ఏముంటుంది? అది బ్రతకడానికి రక్తం ఉంటుంది. రక్తం అంటే ఏంటి ఒక్కసారి చూడమా. ఆదికాండము 9వ అధ్యాయం, ఆదికాండము 9వ అధ్యాయము 9:4 అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తంతో మాంసమును రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము, దాని ప్రాణము. హల్లెలూయ. సౌండ్ తక్కువ పెట్టండి, అది ఎవరో కానీ ఫోన్లు మొత్తం కంప్లీట్ ఆఫ్ చేయాలి, ఇక డిస్టర్బ్ కావద్దు. ఇది చాలా విలువైంది. ఇది ఓకేనా? కట్ ఆఫ్ ఎవ్రీథింగ్. హల్లెలూయ. ఇక్కడ చూడండి, ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. మీరు ఏదైనా మాంసం తిన్నారనుకోండి, ఆ మాంసములో రక్తము ఉండకూడదంట. హల్లెలూయ. మాంసంతో పాటు రక్తమును కూడా, రక్తముతో ఉన్నప్పుడే తినకూడదు. అలాగే ఇంకా చూడండి, రక్తమే దాని ప్రాణము. ఆ జంతువు కానీ, పక్షికి కానీ, కోడికి కానీ, మేకకు కానీ, ఇంకా దేనికైనా ఏంటిది ప్రాణము? రక్తము. ఆ రక్తము ప్రాణం అయి ఉంటున్నది. ఆ ప్రాణముతో పాటే దాన్ని తినకూడదు. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. రక్తము ప్రాణమునకు సూచనగా ఉన్నది. ప్రాణం అది. యేసు ప్రభు అంటున్నాడు, రక్తము ప్రాణమునకు సూచన కాబట్టి ఆ యొక్క ప్రాణమును మీరు తినకూడదు. ఏం తినాలి? మాంసమును తినచ్చు, కానీ ప్రాణమును తినకూడదు. హల్లెలూయ. ఈ రక్తం ఏమిస్తుందండి?
ప్రాణం ఇస్తుంది. హల్లెలూయ. ఇప్పుడు అనేక మంది మనం చూసినట్లయితే రక్తహీనత అని అంటారు. హెచ్బి చాలా తక్కువ ఉన్నది, 3, 4, 5 ఇమ్మీడియట్గా రక్తం ఎక్కించాలి. రక్తం ఎక్కించకపోతే ఏమైపోతారు? చనిపోతారు. రక్తం ఏమవుతుంది? వారికి ప్రాణం అవుతుంది. కాబట్టి ఆ యొక్క రక్తము సరి అయిన స్థాయిలో ఉండాలి. లేకపోతే ఏమైపోతారంటే వారు మరణిస్తారు. కాబట్టి ఆ రక్తము సరి అయిన పాలలో ఉండాలి. రక్తం ఏమిస్తుంది అంటే ప్రాణము ఇస్తుంది. కాబట్టి ఆ ప్రాణమును మీరు తినకూడదు. హల్లెలూయ. అలాగే చూడండి, మీకు ప్రాణమైన మీ రక్తమునకు రక్తమును గురించి విచారణ చేయదు. దేవుడు దేనిని గురించి విచారణ చేస్తాడంటే ఆ ప్రాణమును బట్టి. ఈ ప్రాణమును ఏమి చేసినారు? హల్లెలూయ. అదే క్రమంలో అంటున్నాడు, ఎవరు? కయీను తన తమ్ముడైన హేబెల్ను చంపినాడు. చంపిన తర్వాత ఆ కయీను చంపిన హేబెల్ యొక్క రక్తం భూమి మీద పడ్డది. భూమి మీద పడి ఏం చేస్తుందంటే దేవునికి మొర్ర పెడుతుంది. హల్లెలూయ. అయితే ఆయన అనుకున్నాడు చంపేసినాను అనుకున్నాడు, కానీ రక్తంలో ఏమున్నది? ప్రాణం ఉన్నది. ఆ ప్రాణము మొర్ర పెడుతున్నది. హల్లెలూయ. ప్రాణము మొర్ర పెడుతుంది. మొర్ర పెడుతుంటే ఆ మొర్రను దేవుడు విన్నాడు. హల్లెలూయ. అందుకనే రక్తం చిందించేసినాం, వాడిని కొట్టి పడేసినాం, వాడిని చంపి పడేసినాం, వాడిని రక్తం తీసేసినా అని చెప్పేసి అంటారు కదా. ఆ రక్తం కూడా ఏం చేస్తుందంట? మొర్ర పెడుతుందంట. ఆ రక్తము పెట్టే మొర్రను కూడా మన ప్రభువు వినేవాడై ఉన్నాడు. హల్లెలూయ. ఎందుకంటే ఆ రక్తంలోనే ప్రాణం ఉన్నది. ఆ ప్రాణమును గురించి విచారణ చేస్తాడంట. ఈ ప్రాణమును ఎవరు తీసినారు? ఎవరు సాక్ష్యం చెప్తారు? ఎవరు చెప్పరని అందరు అనుకుంటారు. ఎవరు చెప్తారంట? రక్తం చెప్తుందంట. హల్లెలూయ. హల్లెలూయ. కాబట్టి ఈ యొక్క రక్తంలో ప్రాణం ఉన్నది. ఈ ప్రాణమును మనం ఏమాత్రము కూడా ముట్టకూడదు, తినకూడదు. హల్లెలూయ. నేను చూసినాను చిన్నప్పుడు ఆ మేకల మండికి పోయినప్పుడు, మా నాన్నతో పాటు పోయినప్పుడు, అదేంటి ఒక రక్తమును ఒక సపరేట్ గిన్నెలో పట్టేవారు. పట్టేసి ఆడ పెడితే నల్లగా ఉండేది. అది నల్లగా ఉండే దాన్ని నల్లా అని చెప్పేసి అది తీసుకొచ్చి ఫ్రై చేసేవారు మా ఇంట్లో కూడా. నాకు తర్వాత తెలిసింది వాక్యం చదివిన తర్వాత, అబ్బా దాన్ని తినకూడదు. ఏంటది? అది ఆ జంతువుకు, ఆ యొక్క మేకకు కానీ గొర్రెకు కానీ ఏంటది? ప్రాణం. అది ఆ ప్రాణమును తినకూడదు. మనం మాంసమును తినాలి కానీ దాని ప్రాణమును మనము తినకూడదు. ఆ ప్రాణమును గురించి దేవుడు విచారణ చేస్తాడు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఈ ప్రాణము, ఈ రక్తం ఎందుకు పెట్టినాడు దేవుడు? ఒకసారి చూడమ్మా, లేవియ కాండము 17వ అధ్యాయం పది నుంచి చూడండి. మరియు ఇశ్రాయేలు కుటుంబములోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్తమును తినినను, రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వానిని కొట్టివేదు. రక్తము దేహమునకు ప్రాణము. ఏంటండి రక్తము? దేనికి ప్రాణము? దేహమునకు ప్రాణము. ఈ మన దేహం ఉన్నది, నేను నిలబడ్డాను, మీరు కూర్చున్నానంటే కారణం ఏంటంటే ఆ రక్తము. ఆ రక్తంలో ప్రాణం ఉన్నది. ఆ ప్రాణం ఉన్నది కాబట్టి మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. ఎందుకు ఇచ్చినాడు ఈ రక్తమును అంటే ప్రాయశ్చిత్తం చేయడానికి, అంటే పరిహారం చేయడానికి. హల్లెలూయ. పరిహారం చేయడానికి రక్తం ఇచ్చినాడు. ఆ రక్తంను ఎక్కడ పోయాలట? బలిపీఠం మీద పోయాలట. హల్లెలూయ. బలిపీఠం మీద పోయడానికే ఆ రక్తం. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ఇట్లా చెప్తే అర్థం కాదు. హల్లెలూయ. అర్థమైంది ఎవరికైనా రక్తం ఎందుకనేది? అర్థం కాలేదు నాకు తెలుసు. హల్లెలూయ. ఓకే, ఇప్పుడు మీ అందరికి తెలుసు కదా, చూస్తూ ఉన్నారు అందరు. ఇంకేదైనా బాధ వచ్చినా, వేదన వచ్చినా లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దేవుళ్ళకు దేవతలకు మొక్కుకుంటారు. మొక్కుకొని నేను కోడిని కోస్తా, మేకను కోస్తా అని అంటారు. మేకను కోస్తా, గొర్రెను కోస్తా, కోడిని కోస్తా అని చెప్పేసి ఏం చేస్తారు? వాటిని తీసుకొని వెళ్ళి ఆ గుడి ముంగడికి తీసుకెళ్ళి కోడిని కోసి ఏం చేస్తారు? ఆ రక్తమును తీసి ఏం చేస్తారు? అక్కడ పోస్తారా లేదా? ఇదైతే బాగా అర్థం. రక్తమును పోసి ఏం చేస్తారు? మేకను పట్టుకున్న తరపు, మేక నీకు కాదు మాకు, మేము తినాలి ఇప్పుడు మంచిగా అని చెప్పి మేకను పట్టుకొని వస్తారు. అవునా? అయితే దాంట్లో ఉన్న రక్తము ప్రాయశ్చిత్తం చేయడానికి,
నీవు చేసిన పొరపాటుకు వెల చెల్లించడం అని. హల్లెలూయా. నువ్వు ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క, మేకపిల్ల యొక్క, కోడిపిల్ల యొక్క రక్తాన్ని దానికి మనం అర్పిస్తున్నాము. హల్లెలూయా. దాని ద్వారా నీ తప్పును క్షమించమని వేడుకుంటున్నాం. ఆ రక్తముతో అది నీ ప్రాణముని ఇస్తున్నాం. ఏది? ఒక ప్రాణి యొక్క ప్రాణముని ఇస్తున్నావు అక్కడ. ఆ ప్రాణమును బట్టి నీ యొక్క తప్పుకు పొరపాటుకు ప్రాయశ్చిత్తము క్షమాపణ కలుగుతున్నది. హల్లెలూయా. అబ్బా గొర్రెని కోసం అయిపోయిందిలే, అయిపోయిందంటే అయిపోయినట్టే లేదా, అయిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటారు. అది మీరు మర్చిపోతారు, అది కూడా అయిపోయినట్టే. హల్లెలూయా. అలాగే ఈ యొక్క రక్తము దానిలో బలిపీఠం మీద పోయడానికి, దేవుని దగ్గర ఆ యొక్క బలిపీఠం దగ్గర పోయడానికి, రక్తాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు రక్తాన్ని వాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఇంకా చూడమ్మా, ఇంకా కిందికి మంచిగా ఉన్నది. కాబట్టి మీలో అది ప్రాయశ్చిత్తం చేయడానికి, అది అర్పించడానికి అండి, అర్పించడానికి, రక్తము అర్పించడానికి, అంటే ప్రాణమును అర్పించడానికి, అర్పించి మనము మీతో అది తీసుకొని మనము విడుదల పొందడానికి, క్షమాపణ పొందడానికి. అందుకని ఇక్కడ చూడండి, మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించి ఏ పరదేశీయు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించింది. ఇంకా చదవండి అమ్మ కిందికి. మరియు ఇశ్రాయేలులోనే గాని, మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు తినదగిన మృగమునైనను, పక్షినైనను, వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మట్టితో కప్పవలను. ఏదైనా పక్షి గాని దేనైనా దొరకబట్టి దాన్ని తినాలి అని అనుకున్నప్పుడు దాని రక్తము తీసేయాలి. అంటే భూమి మీద ఒలికించి ఆ రక్తము మొత్తం పోయిన తర్వాత అప్పుడు ఆ పక్షిని కానీ లేకపోతే ఆ యొక్క జంతువును కానీ తినవచ్చు. రక్తముతోనే తినకూడదు. హల్లెలూయా. ఓకే, ఇంకా చదవండిగా. అది సమస్త దేహమునకు, సమస్త దేహములకు ప్రాణాధారం. సమస్తమైన దేహములు, ప్రాణముతో ఉన్న దేహములు అన్నిటికీ, పక్షి కానీ, మనిషి కానీ, జంతువు కానీ, ఏదైనా కానీ. కుక్కకు అదే ప్రాణము, సింహానికి కూడా అదే ప్రాణం, గాడిదకు అదే ప్రాణం, ఏనుగు కూడా అదే ప్రాణం. ఈ యొక్క దేహాలన్నిటికీ ప్రాణం ఏంటంటే రక్తము. ఈ రక్తముతో పాటే వాటిని తినకూడదు. తినదగినది అంటే దేవుడు ఏది తినాలి ఏది తినొద్దు అని కూడా చెప్పినాడు. దాంట్లో తినదగినది ఏదైనా నువ్వు పట్టినప్పుడు దాని రక్తముతోనే తినకూడదు. తినకుండా దాని రక్తమును ఒలికించి ఆ యొక్క భూమి మీద పారపోసి మట్టి కప్పాలి. కప్పేసి అప్పుడు ఆ యొక్క దేహాన్ని మాత్రం తినాలని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇంకా దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. ఆ ప్రాణముతోనే తినకూడదు. అంటే దాని ప్రాణాన్ని తింటున్నావు నువ్వు. హల్లెలూయా. ఇదంతా ట్విస్ట్ అంతా ఏంటంటే దేవుడు ఏమంటున్నాడంటే దానికి ప్రాణమునకు ఆధారమైన ఆ రక్తాన్ని నువ్వు తినకూడదు. అంటే నువ్వు ఆ ప్రాణాన్ని తినకూడదు, ప్రాణాన్ని తినకూడదు. దాని దేహాన్ని తిను కానీ దాని ప్రాణాన్ని తినకూడదు అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా చూడమ్మా, కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తమును సర్వ దేహములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్తము సర్వ దేహములకు ప్రాణాధారము, కాబట్టి ఆ రక్తమును తినకూడదు. హల్లెలూయా. మీరు రక్తంను ఇంత నేను డీటెయిల్ ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభు యొక్క రక్తము యొక్క విలువ ఏంటిది అనేది మీకు చెప్తాను ముందు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. రక్తమును తినకూడదు, అలాగే క్రొవ్వును కూడా తినకూడదు. ఒకసారి చూడమా, అక్కడే ఉంటుంది లేవ్యకాండం 3వ అధ్యాయం. లేవ్యకాండం 3వ అధ్యాయము 17వ వచనం. అది మీ తరతరములకు మీ నివాస స్థలమును అన్నిటిలోనూ యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలను. క్రొవ్వంతయు యెహోవాదే. అది సువాసన గల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. హల్లెలూయా. ఈ రక్తమును కానీ క్రొవ్వును కానీ తినకూడదు అని చెప్పి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రక్తము ప్రాణమునకు ఆధారమైనది. ఈ క్రొవ్వు ఆ యొక్క బలిపీఠం మీద కాల్చినప్పుడు దాని నుండి వచ్చే హోమము, దాని నుండి వచ్చేటువంటి పొగ ఉంటుంది కదా, ఆ వాసన అది దేవునికి ఇష్టమైనది. హల్లెలూయా. హోమ రూపము అంటే దానికి
వచ్చేటువంటి ఆ పొగ దేవుడు ఆగ్రహిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దానిని తినకూడదు అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క బలిపీఠము మీద పోయడానికి రక్తం. హల్లెలూయా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రక్తం ఎందుకండి? ప్రాయశ్చిత్తం చేయడానికి. ఎవరైనా పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటును బట్టి వారు బలి అర్పించినప్పుడు ఆ బలి పశువు యొక్క రక్తమును ఆ బలిపీఠం మీద పోయాలి. పోసినప్పుడు ఆ యొక్క బలి పశువు యొక్క ప్రాణము దానికి అంగీకారం అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుంది. ఇది కొంచెం చిన్నగా కన్ఫ్యూజన్ సబ్జెక్ట్ మీకు చెప్తాను, క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. హల్లెలూయా. ఇది మనం అనుకోండి, ఇది మనం అనుకోండి, ఇది మనం పొరపాటు చేసినాం. ఈ మనము పొరపాటు చేసినప్పుడు మనము దానికి ప్రాయశ్చిత్తం చేయాలి. అంటే మనము పొరపాటు చేసినాము మన రక్తంతో చేయాలి అసలు. అలాగూ కాకుండా దేవుడు ఏమంటున్నాడంటే మీ పక్షమున ఒక బలి పశువును తీసుకొని రండి. ఒక గొర్రెను కానీ, మేకను కానీ, ఎద్దును కానీ, కోడిని కానీ, గువ్వను కానీ, ఆ పిట్టను కానీ ఏదైనా తీసుకొని రండి. ప్రాణం ఉన్నదాన్ని తీసుకొని వచ్చి మీకు బదులుగా ఆ యొక్క పక్షిని కానీ, ఎద్దును కానీ, గొర్రెను కానీ, మేకను కానీ అర్పించండి. హల్లెలూయా. అర్పించినప్పుడు దాని రక్తం ఉంటుంది కదా, అయితే మీరు దాని మీద చేతులు పెట్టాలి. చేతులు పెట్టినప్పుడు మీ పొరపాటులన్నీ కూడా ఆ యొక్క పక్షి మీదకో, పశువు మీదకో, ఎద్దు మీదకో ట్రాన్స్ఫర్ అవుతాయి. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మీ పక్షమున దాన్ని వధించినప్పుడు దాని రక్తము, దానికి ప్రాణం ఉన్నది కదా, ఆ యొక్క రక్తము మీ నిమిత్తం ప్రాయశ్చిత్తంగా అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ. అర్థమైంది ఇప్పుడన్నా? అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, ఇది బలిపీఠం మీద పోయడానికి, ప్రాయశ్చిత్తము చేయడానికి ఈ యొక్క రక్తము గురించి ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇదే క్రమంలో నిర్గమకాండంలో చూడమా. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలందరికీ దేవుడు మోషే ఆజ్ఞాపిస్తాడు. దేవుని దగ్గర నుంచి వెళ్ళి ఆజ్ఞ పొందుకొని 12వ అధ్యాయంలో వారందరూ రాత్రిపూట బయలుదేరక ముందు చేస్తున్నారు ఒక పని. 7వ వచనం 12:7. ఈ నెల 14వ దినము వరకు మీరు దాని ఉంచుకొనవలెను. తరువాత ఇజ్రాయేలు సమాజపు అందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి. ఇక్కడ చూడండి, దాన్ని చంపిన తర్వాత ఏమొస్తుంది? రక్తం వస్తుంది. ఆ రక్తము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధమందు, అంటే తిని అంటే రక్తమును కాదు తినమనేది, ఆ మాంసమును తినాలంటుంది. ఇంకా దాన్ని క్లియర్గా చదువుతూ మీకు అర్థం. తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు రెండు నిలువు కమ్ముల మీదను, పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును, పొంగని రొట్టెలను తినవలెను. హల్లెలూయా. ఆ మాంసాన్ని ప్లస్ పొంగని రొట్టెలను, ఇవి రెండింటిని కలుపుకొని తినాలి. రక్తమును కాదు. రక్తం దేనికి చేయాలి? ఆ యొక్క ద్వార బంధంలో నిలువు కమ్మికి, అడ్డము కమ్మికి పూయాలి. హల్లెలూయా. ఈ రక్తంలో ప్రాణం ఉంటుంది. రక్తంలో ప్రాణం ఉన్నదని చెప్పినాం కదా. ప్రాణం ఉన్నటువంటి ఆ రక్తము ఎక్కడ పూస్తున్నారు? ద్వార బంధాల పై కమ్మికి, నిలువు కమ్మికి పూసినప్పుడు ఎవరు వస్తున్నారు? సంహారకుడు వస్తున్నాడు. ఎవరు? మరణ దూత వస్తున్నది. హల్లెలూయా. ఈ మరణ దూత వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ చూడండి. రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి దేన్ని చూస్తున్నాడండి? హల్లెలూయా. ఇది ఈ రోజు నుంచి అందరూ చేయాల. హల్లెలూయా. ఏం చేయాలా? మీ ప్రార్థనలో ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. మీరున్నటువంటి ఇల్లు ఉన్నది కదా, ఇల్లుకు మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఈ మెయిన్ డోరుకు ఏముండాలట? రక్తము. అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు రక్తం? కానీ రక్తమును మీరు పలకాలి. మీరు పలుకుతే అది అవుతుంది. అయితే ఆ యొక్క ద్వార బంధముల మీద పూయాలి. పూసిన తర్వాత దేవుడు ఏం చూస్తున్నారు ఇక్కడ చూడండి, నేను దేశ సంచారము చేయచ్చు, ద్వార బంధపు పై కమ్మి మీదను, రెండు నిలువు కమ్మి మీదను ఉన్న రక్తమును చూచి, ఆ రక్తమును చూస్తాడు. నీ కుటుంబంలో ఉన్న వారిని చూడడు. హల్లెలూయా. కుటుంబాన్ని కాదు చూసేది,
కుటుంబం లోపల ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, రక్షణ పొందినారా రక్షణ పొందలేదా అని దేవుడు చూడట్లేదు. ఏ గృహానికి ఆ యొక్క రక్తము పూయబడింది అదే చూస్తున్నాడు. ఏ గృహానికి, ఏ గృహం యొక్క ద్వార బంధముల మీద ఆ యొక్క రక్తపు మరకలు ఉన్నాయో, ఆ రక్తపు యొక్క చారలు ఉన్నాయో వాటిని చూస్తున్నాడు. వాటిని చూసి ఆ గృహాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకు కాదు, ఏముండాలి, మన గృహానికి ప్రొటెక్షన్ ఉండాలి. ఈ గృహంలో ఎంతమంది ఉంటే అంతమందికి అప్లికేబుల్ అయిపోతుంది. ఆ గృహంలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందుతారు, అందరికీ రక్షణ కలుగుతుంది, నాశనం కలగదు. దాని పైన చూడమా, 22వ వచనం చూడండి. మరియు ఇస్సోపు కుంచే తీసుకొని పల్లెంలోనున్న రక్తంలో ముంచి దాని ద్వారబంధపు పైకమ్మిని రెండు నిలువు కమ్ములకును పల్లెంలోని రక్తమును తాకింపవలెను. తరువాత ఇప్పుడు ఆ ఇల్లు ఉన్నది కదా, ఇల్లుకు ఉన్నటువంటి ఆ రెండు కమ్ముల మీద రక్తం తాకింపాలి, రక్తాన్ని పూయాలి. పూసిన తర్వాత, తరువాత అంటే అది అయిన తర్వాత, మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఇంటి లోపల ఉంటేనే రక్తము ప్రొటెక్షన్. హల్లెలూయా. ఇంటి లోపల ఉంటేనే ప్రొటెక్షన్. ఆ ద్వార బంధపు కమ్ముల మీద రక్తము ఉన్నటువంటి ఆ యొక్క ఇంటి లోపల రక్షణ ఉన్నది. ఇంటి లోపల నుండి బయటికి కడితే నాకేమైతుందిలే, నేను పెద్ద పైల్వాన్, అమ్కి సీసే కమ్నాహి, నాన్నేం చేస్తుంది అని చెప్పేసి విర్రవీకి బయటికి పోతే ఏమైపోతుంది, డిస్ట్రక్షన్. నీ లోపల ఉన్నంత వరకే నువ్వు ప్రొటెక్ట్ అవుతున్నావు. అందుకనే ఇంటిలో మీలో ఎవరును ఉదయం వరకు ఇంటి ద్వారం నుండి బయటికి రాకూడదు. బయటకు వచ్చిందంటే అంతే సంగతి. అది ఏ దేవత వచ్చేది, మరణదూత. ఆ మరణదూత వచ్చేసి మరణం కమ్మేస్తుంది. కాబట్టి బయటికి వెళ్లకుండా దాని లోపల ఉండాలి. లోపల మన గృహాలకు మీరు ఈ రోజు నుండి ప్రార్థన చేయాలి. ఏమనంటే నీ గృహాల, నేనేమంటానంటే ద్వార బంధాలే కాదు, మెయిన్ డోర్లే కాదు, కిటికీలు అయితేమి, వెంటిలేటర్లు అయితే, ఎక్కడి నుంచెల్లి అయితే ఎంట్రన్స్ ఉన్నదో వాటన్నిటిని కూడా యేసు రక్తంతో నింపివేయాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గృహాన్ని చూడాలి. ప్రభువా, మేము పడుకుంటున్నాం. మీరు పడుకున్న తర్వాత ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఏం తెలియదు. మనకేం జరుగుతుందో తెలియదు. కానీ నువ్వు పడుకునే ముందు ప్రార్థన చేయాలి. యేసు నామములో, యేసు రక్తంతో నా కిటికీలను, నా వెంటిలేటర్లు, నా ద్వారాలను, నా ద్వార బంధాలను, నా గృహాన్ని, నా ఎంటైర్, నా చుట్టూ ఉన్నటువంటి మొత్తం కూడా యేసు రక్తంతో నింపుతున్నాను. ఏదైతే ముట్టదు. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే రాత్రి కలలు కూడా ఎందుకు వస్తాయో చెప్తాను. మనల్ని కవర్ చేసుకోవాలి. హల్లెలూయా. మనల్ని మనము యేసు రక్తపు అనే కంచెలో మనం భద్రపరచుకోవాలి. భద్రపరచుకొని ఉండదంటే మనకు తెలివని ఒక డోమ్, ఇజ్రాయెల్ డోమ్ అని చెప్పేసి అంటారు, అలాంటి ఒక డోమ్ను మనం తయారు చేసుకోవాలి. యేసు రక్తం చేత మమ్మలను ఒక టెంట్ వలె ఆవరించు ప్రభు అని చెప్పేసి అంటే ఆ టెంట్ దాటి ఏది రాదు. హల్లెలూయా. లేదు అంటే ఏమొస్తుంది, రాత్రి కలలలో ఏదేదో వచ్చి పిచ్చి పిచ్చి కలలు వచ్చి మన మైండ్ పాడు చేసి, పాస్టర్ ఏమైందంటే, పాస్టర్ ఏం చెప్పాడు, ఏమైతుంది అంటే ద్వారం ఓపెన్ ఉన్నది, ద్వారము ఓపెన్ ఉన్నది కాబట్టి అది వచ్చేసినాయి. వచ్చేసి ఏం చేస్తున్నాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి, డిస్ట్రాయ్ చేస్తున్నాయి. కాబట్టి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అర్ధరాత్రి పూట మనం పడుకునే ముందు నీవు, నీ పిల్లలు, నీ భర్త, నీకున్న సమస్తం కూడా భద్రపరచబడాలి. అందుకనే దొంగ ఎప్పుడు వస్తాడండి, పట్టపగలు వస్తాడా, డోర్ కొట్టి ఏమండి డోర్ తీయండి నేను దొంగను వచ్చినాను అంటాడా, అంటాడా అన్నాడు, ఎవరికి తెలియదు అసలు వాడు ఎట్లా వస్తున్నాడు ఎట్లా పోతున్నాడో బావా, ఎవరికి తెలియదు. అలాగే దొంగ వచ్చి దొంగిలిస్తాడు, మనకున్న సమస్తమును దొంగిలిస్తాడు, మనల్ని కూడా నాశనం చేస్తాడు. కాబట్టి అలాంటి అవకాశం దానికి ఇవ్వకుండా మనం యేసు రక్తం చేత మనము భద్రపరచుకోవాలి. హల్లెలూయా. ఆ పాత నిబంధనలో గొర్రె పిల్లను కోసినారు, కోసి ఆ యొక్క వారు ప్రొటెక్ట్ చేసుకున్నారు. మనమైతే మన గొర్రెపిల్ల ఉన్నాడు. ఎవరు? లోక పాపమును మోసుకొని పోయే యేసయ్య అనే గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మనం ఆల్రెడీ మనము భద్రతగా ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడు ఏది నీ దగ్గరికి రాదు. హల్లెలూయా. నీకు కనబడదు యేసు రక్తం. యేసు రక్తంలో కాపుదలాన గనక నీ కాపుదలు వచ్చేస్తుంది. నీకు కనబడదని దయ్యానికి కనబడుతుంది, కనబడది రాదు. నాకు కనబడతలేదు కదా, నేను ఎందుకు రాదాన్ని, ఏ పాస్టర్కి ఏడా పని లేదు, ఎప్పుడు ఏదో చెప్తాడులే, ఎప్పుడు తెలుస్తుంది, రాత్రి కలలలో మంచి దయ్యం వచ్చి గడగడ వణికిచ్చి ఆచి తర్వాత అప్పుడు కనబడుతుంది అబ్బో అని, అవునా కదా? అలా కాదు, మన ముందే మనల్ని
మనం భద్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క రక్తము బలిపీఠం మీద ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు ఈ యొక్క రక్తాన్ని ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు. అలాగే చూసినట్లయితే ఇది అందరు గమనించాలి. దేవుడు ఈ మాట పలుకుతున్నాడు. ఒక మాట చూడమ్మా, అపొస్తల కార్యం 15:28 ఇక్కడ చూసినట్లయితే అనేక మంది లోకంలో ఏం చేస్తున్నారండి, ఫంక్షన్లకు పిలుస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, మీరు అందరు అటెన్షన్ ఉంటే నేను చెప్తాను. హల్లెలూయా. అయితే 17:28 తీసినావమ్మా. ఓకే, విగ్రహములకు అర్పించినది వాటిని, ఇక్కడ మరి ఒకసారి మైకులో చదవాలి. విగ్రహములకు అర్పించిన వాటిని, దేనికి అర్పించిన వాటిని, విగ్రహములకు. వాళ్ళు ఎక్కడన్నా పోయాను. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తున్నారంటే చాలా తెలివిగా ఆ ముస్లిం ఆయన వచ్చి పోస్తున్నాడు, అలాలే చేస్తున్నాం. ఎవరు చేస్తున్నారంట, అలాలే చేస్తున్నారంట. కానీ ఎక్కడ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ప్రశ్న ఏంటంటే ఎందుకు చేస్తున్నారు? అసలు ఎవరు ఆ గొర్రె పిల్లనో మేక పిల్లనో కోడి పిల్లనో తీసుకొచ్చినారు? ఎందుకోసం తీసుకొచ్చినారు? హల్లెలూయ. ఎందుకోసం తీసుకొచ్చిందనేది ఒక ఉద్దేశం ఉంటుంది. హల్లెలూయ. ఆ ఉద్దేశమును బట్టి వారు అర్పిస్తున్నది. ఎవరికి వస్తున్నారని డజంట్ మ్యాటర్, కానీ ఎందుకు తెచ్చినారనేదే మ్యాటర్. హల్లెలూయ. దేనికి అర్పిస్తున్నారనేదే మ్యాటర్. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ విగ్రహములకు అర్పించిన దానిని, వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వము విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైనా ఏ భారమును. ఓకే ఓకే అమ్మా, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును గొంతి పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను. జారత్వమును కూడా విసర్జించాలి. వీటన్నిటిని ఏం చేయాలి, మనము విసర్జించాలి. మనకు అవసరం లేదు. హల్లెలూయ. నువ్వు ఎప్పుడైతే తింటావో, ఏ ఉద్దేశంతో తింటున్నావో అది వచ్చేస్తాయని వాళ్ళు అంటారు. వాళ్ళే చెప్తారే హలాలే చేసాం, వేరే వాళ్ళు అంటే మేము ముట్టలేదు అని చెప్పి ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. అవన్నీ కాదండి. హల్లెలూయ. దేవుడు చెప్తున్నాడు చాలా స్పష్టంగా, మనం విగ్రహములకు అర్పించిన వాటిని మనం ముట్టకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్టు వాటి రక్తం దేనికి అర్పిస్తున్నారు, విగ్రహాలకే అర్పిస్తున్నారు. ఎవరు కోసినారు అనేది, ఎందుకు కోసినారు అనుకోండి, వేటికి అర్పిస్తున్నారు అనేది చాలా ముఖ్యం. ఆ ముఖ్యమైన పాయింట్ని మనం అర్థం చేసుకొని మనము బయటికి రావాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, ఈ యొక్క రక్తము ప్రాయశ్చిత్తము నిమిత్తము ఉన్నది. కాబట్టి లేవ్యకాండం చూడమ్మా, లేవ్యకాండం 4:4. నేను త్వరగా వెళ్తాను, ఇంకా అనేక విషయాలు చెప్పాలి. లేవ్యకాండము 4:4. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొని వచ్చి, కోడె తల మీద, ఇక్కడ చూడండి, కోడె అంటే ఒక బలి పశువును తీసుకొని వస్తున్నారు. ఎక్కడికి తీసుకొని వస్తున్నారు, దేవాలయం దగ్గరికి తీసుకున్నారు. దేవాలయం దగ్గరికి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, ఆ కోడె తల మీద చెయ్యి ఉంచి దాని మీద ఏం చేస్తున్నారు, చెయ్యి ఉంచాలి. చెయ్యి ఉంచినట్టు ఇప్పుడు మన మీద ఉన్నటువంటి ఆ పాపాలన్నీ కూడా కోడె మీదకి వచ్చేస్తాయి. హల్లెలూయ. ఇప్పుడు వారు కూడా తీసుకొస్తారు, కొంతమంది ఏం చేస్తున్నారు, నీళ్లు పోస్తున్నారు దానికి, ఇంకేమేమో తాగిపిస్తున్నారు. తాగిపచ్చి దాని దగ్గరికి తీసుకొచ్చి ముంగడ పెడుతున్నారు. పెట్టి ఏం చేస్తున్నారు, అర్పించడానికి ముందు ఏదేదో చేస్తారు. ఇక్కడ మనకు దేవుడు ఏం చెప్పినాడంటే, పాత నిబంధనలో ఒక గొర్రెను కానీ కోడెను కానీ తీసుకొని వచ్చిన తర్వాత దాని మీద చేతులు ఉంచాలి. హల్లెలూయ. దాని మీద చేతులు ఉంచిన తర్వాత ఆ వ్యక్తి యొక్క పాపాలన్నీ దాని మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి చూడండి, చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలను. సన్నిధిని, దేవుని యొక్క సన్నిధిలో దానిని వధించాలి. అలాగే అనేక మంది అనేక వాటి యొక్క ముందు వాటి యొక్క సన్నిధిలో చేస్తున్నారు. మనమైతే దేవుని సన్నిధిలో ఇది చెయ్యాలని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాలి. లేవ్యకాండం 16 చూడమ్మా,
16:14. ఓకే, దీనికంటే నేను ముందు ఒక మాట చెప్తాను. అయితే ఇదంతా కూడా మోషే దేవుని యొద్ద నుంచి ఈ యొక్క బలులను, అర్పణలను, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలులు, ఈ బలులన్నింటినీ ఎలాగూ చెయ్యాలి అనేది మొత్తం చెప్తున్నాడు. ఈ చెప్పే క్రమంలో మానవులు ఏదైనా తప్పిదము చేసినప్పుడు వారు ఎలాగూ ఆ యొక్క బలి పశువును అర్పించి వారు పాప క్షమాపణ పొందాలి. హల్లెలూయా. ఏం పొందాలి? పాప, వారు చనిపోకుండా బ్రతకడానికి, పాప క్షమాపణ పొందడానికి బలి అర్పించుతున్నారు. ఆ క్రమంలోనే ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ యొక్క యాజకుడు కూడా ఏమి చెయ్యాలని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, అప్పుడు అతడు ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకొని తూర్పు పక్కన కరుణాపీఠం మీద తన వేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వేలితో ఆ రక్తంలో కొంచెము ఏడు మార్లు ప్రోక్షించాలి. ఇలాగూ ప్రోక్షించాలి. ఆ రక్తమును ముంచుకుంటే 7 మార్లు ప్రోక్షించాలి. 7 మార్లు అయిన తర్వాత చూడమ్మా, అప్పుడు అతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఏం తీసుకొని పోవాలా? రక్తం. హల్లెలూయా. రక్తం ఎంత విలువైనది చూడండి. ఆ రక్తమును తీసుకొని అడ్డతెర లోపలికి, అంటే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. రక్తము తెచ్చి ఆ కోడె రక్తంతో చేసినట్లు దీని రక్తంతో చేసి కరుణాపీఠం ఎదుటను మీద ప్లస్ ఎదుట. హల్లెలూయా. మీద వేరు, ఎదుట వేరు. ఇప్పుడు మీద అంటే ఇక్కడ, ఎదుట అంటే ముంగట. కాబట్టి ముంగటను, ఎదుటను దాన్ని ప్రోక్షించవలెను. దేని ప్రోక్షించాలి? రక్తమును ప్రోక్షించాలి. అట్లు అతడు ఇజ్రాయేల్ సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలన. అక్కడ ప్రాయశ్చిత్తము చేయాలి. వారి చేసినటువంటి పొరపాట్లకు ప్రాయశ్చిత్తము చేయాలి. హల్లెలూయా. ప్రాయశ్చిత్తం చేయడానికే ఈ యొక్క రక్తం కావాలి. ఆ యొక్క యాజకుడు తీసుకొని వెళ్ళి రక్తం చించాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆనాడు ప్రధాన యాజకుడు చేసేవాడు. మరి మన ప్రధాన యాజకుడైన యేసయ్య కూడా అదే క్రమాన్ని పాటించాలి. ఆయన మన కొరకు ఎలాగూ బలి అర్పించినాడు, బలి అయినాడు, ఆయన మన నిమిత్తం ఎలాగూ యాజకత్వము చేసి ఆ రక్తమును ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలో ఉన్న కరుణాపీఠం మీద చల్లినాడు అనేది మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. ఇది పాత నిబంధనలో చాలా స్పష్టంగా చేసిన ఈ యొక్క పద్ధతి. ఈ పద్ధతినే మళ్ళీ యేసుప్రభు కూడా చెయ్యాలి. ఈ పాత నిబంధనలు ఉన్న పద్ధతిని చెప్పిన వారెవరు? దేవుడే చెప్పినాడు. ఆ దేవుడు చెప్పిన దానిని మళ్ళీ ఆయనే పాటించాలా లేదా? ఆ ప్రకారమే, ఆ పద్ధతినే పాటించి చేసి ఆయన మన నిమిత్తము తన రక్తాన్ని ప్రోక్షించినాడు. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తం కాదు, మేకపిల్లది కాదు, కోడెది కాదు, దూడది కాదు. దేంది? ఆయన రక్తమే చిందించి మన నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క ప్రాయశ్చిత్తము చేయడానికే ఈ యొక్క రక్తం. దేనికండి? ప్రాయశ్చిత్తం చేయడానికి, పరిహారం చెల్లించడానికి ఈ యొక్క రక్తం అయ్యుంటున్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో, మీకు అవుట్లైన్ బ్రీఫ్ స్టోరీ చెప్తాను. ఆదాము మొదలుకొని మోషే వరకు ఎలాంటి బలి అర్పణలు అట్లాంటివి ఏమి లేవు. ఒక పద్ధతి అంటూ ఏది లేదు. ఆదాము మొదలుకొని మోషే వరకు, ఎప్పుడైతే మోషే కాలం వచ్చిన తర్వాత దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకి పిలిచి 10 ఆజ్ఞల పలకలు ఇచ్చి ఈ పద్ధతులన్నీ, బలు అర్పణలు ఇవన్నీ కూడా చెప్పినాడు. చెప్పిన తర్వాత మోషే నుండి యేసు ప్రభు వరకు కూడా ఈ పద్ధతులన్నీ పాటించినారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి పద్ధతిని పాటించి చేసి ఈ పద్ధతులన్నిటి నుండి మనల్ని విమోచించినాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ పాత పద్ధతులు చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు ఏదైతే చేసిందో దాన్ని నువ్వు నమ్మడమే. హల్లెలూయా. నువ్వు నమ్మితే సొమ్ము, నమ్మకపోతే ఒట్టిది. కాబట్టి మనం నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఈ పాత నిబంధనలో వారు చేసింది
దానికంటే యేసు ప్రభు చేసింది ఇంకా గొప్పది. హల్లెలూయ. వారు గొర్రెలతో మేకలతో కోడెలతో చేసినారు, కానీ యేసు ప్రభు అయితే తన రక్తముతో చేసినాడు. హల్లెలూయ. ఎలాంటి రక్తం అది? పరిశుద్ధమైన రక్తం, పవిత్రమైన రక్తం, నిర్దోషమైన రక్తము. ఎంత విలువైనది! హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ రక్తంలో ఉన్నటువంటి గొప్ప శక్తిని మనము కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఎలాంటి మానవుని యొక్క సహాయం, అంటే మగ పురుషుని యొక్క సహాయం లేకుండా కన్యక అయిన మరియా గర్భము ధరించింది. హల్లెలూయ. కన్యక గర్భం ధరించింది, అత పురుషుడు లేకుండా పరిశుద్ధాత్మ సహాయంతో చేసింది. ఒకసారి చూడమా, లూకాసు వార్త 1వ అధ్యాయం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగు జరుగును. నీవు కుమారుని కంటావు అంటే మరి నాకు పెళ్లి కాలేదయ్యా, నేను పురుషుని ఎరగను, మరి నేను ఎలాగు కుమారునికి జన్మనిస్తాను అని చెప్పేసి అడిగింది. అడిగితే ఏమంటున్నాడు? అందుకు దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భవతి అవుతున్నది. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును. పురుషుని సహాయం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి చేత ఆమె గర్భము ధరిస్తుంది. ఇది మెడికల్ స్టూడెంట్లకు అయితే ఇది అర్థమవుతుంది. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క మరియా గర్భమున పరిశుద్ధాత్మ సహాయము చేత మరియ గర్భము ధరించి యేసు ప్రభువుకు జన్మనిస్తుంది. హల్లెలూయ. ఆ జన్మలో ఆయనకు ఎలాంటి పాప రహితమైనటువంటి జన్మ తీసుకున్నాడు, కానీ పాపభూయిష్టమైనటువంటి దానితో కాదు. హల్లెలూయ. అర్థమవుతుందా? ఇద్దరి పురుష స్త్రీ యొక్క కలయిక ద్వారా పుట్టలేదు ఆయన. హల్లెలూయ. పురుషుని సహాయం లేకుండానే దేవుని యొక్క శక్తి చేత ఆమె యేసు ప్రభువుకు జన్మనిచ్చింది. ఆయనలో ఎలాంటి పాపము లేదు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమయ్యేలాగా ఒక మాట చెప్పాలా? దేవుడు నాకు ఎందుకో ఆ యొక్క ఆలోచన ఇస్తున్నాడు. మీకు అర్థం కదా, పురుషుడు లేకుండా ఎలాగూ అవుతారు. హల్లెలూయ. ఓకే, చెప్పండి, మీరు ఎంతమంది తెలుసు కోడిగుడ్లు? కోడిగుడ్లు తెలుసా మీకు? తెలుసా? మరి తెలియనట్టు మొహాలు పెడతారేంటి? తెలుసు కదా, కోడిగుడ్డు మీద కోడి ఏం చేస్తుంది? పొదుగుతుంది అంతే. హల్లెలూయ. అర్థమవుతుందా మీకు? కోడిగుడ్డు మీద కోడి పొదుగుతుంది తప్ప గుడ్డుని ఏం చేయదు. దానిలో ఉన్నటువంటి వేడి చేత ఆ కోడిగుడ్డు లోపల ఉన్నటువంటి ఆ యొక్క గుడ్డు పరివర్తనము చెందుతుంది. హల్లెలూయ. ఆ కోడిగుడ్డులోనికి ఏం పెట్టదు, అది పగలగొట్టి దానికి ఇంకేమి చెయ్యదు. అర్థమవుతుందా? దాని లోపలికి ఏమి ఇంజెక్ట్ కాదు. వితౌట్ అవుట్ అంటే ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి ఆ యొక్క ఆవరించలేదు, అలాగే ఇక్కడ ఉన్నది. హల్లెలూయ. కోడి ఏం చేస్తుంది? గుడ్డును ఆవరిస్తుంది అంతే. దాని మీద పొదుగుతుంది 21 రోజులు ఆటోమేటిక్గా కోడిగుడ్డులో ఉన్నటువంటి చిన్న కోడిగుడ్డు ఏమవుతుంది? కోడి పిల్లైపోతుంది. హల్లెలూయ. ఎలా అవుతుంది? అది సృష్టి రహస్యం. దేవునికే తెలుసు, నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. హల్లెలూయ. అలాగే పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చిన ఆ మాట చదవమ్మ ఇప్పుడు 34వ వచనం. 35, దూత పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చును? హల్లెలూయ. కోడిగుడ్డు మీదకి ఏమొచ్చింది ఇప్పుడు? పరిశుద్ధాత్మ కదా, కోడి వచ్చింది. అలాగే మరియం మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. హల్లెలూయ. మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. అర్థమైందా? కోడిగుడ్డు మీదకి ఇక్కడ మరియం మీదకి పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేసింది చూడండి. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నదామను. హల్లెలూయ. ఇక్కడ కోడిగుడ్డు మీదకి కోడి వచ్చి కమ్ముకొని 21 రోజులు పొదిగిన తర్వాత కోడి పిల్ల ఎలాగ ఉద్భవిస్తుందో అలాగే మరియా మీదకి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకున్న తర్వాత ఆమె గర్భవతి అయి ఏమైంది? యేసు ప్రభుకు జన్మనిచ్చింది. ఆయనలో పాపము లేదు. హల్లెలూయ.
ఈ పాపం లేనటువంటి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన రక్తమును మన కొరకు చిందించి, పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. హల్లెలూయ. ఆయన పాపము చేయలేదు, ఆయనలో ఏ పాపము లేదు. హల్లెలూయ. ఆయనలో ఏ పాపం లేదండి. యేసు ప్రభును సిలువ వేసిన రోమా గవర్నర్ ఉన్నాడు. ఆ రోమా గవర్నర్ అంటున్నాడు ఈయన నీతిమంతుడు. ఏమని చెప్తున్నాడు? అందరు వచ్చి అనేకమైన కంప్లైంట్లు చెప్తున్నారు. చెప్తాంటే ఒక్కటి కూడా నిలబడడం లేదు, ఒక్కదానికి ఆధారం లేదు. ఆధారం లేనప్పుడు ఆయన అంటున్నాడు ఈయన నీతిమంతుడు. ఆయన భార్య చెప్తుంది ఇంట్లో నుండి, అయ్యా ఆ నీతిమంతుడి జోలికి పోకయ్యాను. ఆయన రక్తమును గురించి మనం అపరాధములం కాకూడదు. ఆ నీతిమంతుడు నువ్వు జోలికి పోవద్దంటే ఆయన ప్రయత్నాలు చేస్తాడు, కానీ అక్కడ వారి అరుపులే వారికి విజయం ఇస్తాయి. ఇచ్చినప్పుడు యేసు ప్రభు గురించి అంటాడు. ఒక్క మాట చూడమ్మా, మత్తయి సువార్త 27:24. యేసు ప్రభు ఎవరు? 27:24. నేను నిరాపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి కాదమ్మ, కరెక్ట్గా చదవండి. 24. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీయూ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుక్కున్నాడు. జనసమూహం అల్లరి ఎక్కువ అవుతుంది, నీళ్లు తీసుకొని చేతులు కడుక్కున్నాడు. చేతులు కడుక్కొని ఏమంటున్నాడు చూడండి, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని. హల్లెలూయ. ఆయన రక్తమును గురించి నేను నిరపరాధిని, నేను అపరాధిని కాదు అని చెప్పేసి ఆ నీతిమంతుని రక్తమని ఎవరు అంటున్నారండి? దారుణమయ దానయ్య కాదు, అట్టి లప్పుడు పిడిపుడు ఆడేడు కాదు, పనికిరానోడు మాట్లాడిన మాటలు కాదు. ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక గవర్నరు, అంటే సిలువ వేయడానికి అధికారం ఉన్నది. హల్లెలూయ. మరణశిక్ష విధించేటువంటి అధికారం కలిగిన వాడు అంటున్నాడు ఏమని? యేసు ప్రభువును పట్టుకొని నీతిమంతుడని. హల్లెలూయ. నువ్వెవరికైనా జడ్జ్ చేయమంటే చేయమంటే ఏమంటారు మీరు? వాని బట్టలు చూసి, వాని ఆకారం చూసి, వాని పనులు చూసి, సూటు బూట్ వేసుకుంటే ఆడు గొప్పోడని, బట్టలు లేకపోతే పిచ్చోడని మనం జడ్జిమెంట్ చేస్తాం. అలాగూ కాదు. ఇక్కడ ఒక గవర్నరు, అక్కడున్న అనేక మంది ఆయన మీద ఆరోపణలు చేసిన ఏ ఆరోపణ కూడా సరి అయిన ఆధారం లేదు. లేనప్పుడు ఆయన అంటున్నాడు ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని అన్నప్పుడు అక్కడున్న వారందరూ ఏమంటున్నారు చూడండి. అందుకు ప్రజలందరూ, యేసు ప్రభువును సిలువ వేసే ప్రజలందరూ ఏమంటున్నారు? వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని. హల్లెలూయ. ఆ రక్తం యొక్క శాపము వారి మీదకి తెచ్చుకుంటున్నారు. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఏం చేస్తారంటే ఊరికనే తప్పు చేసి కూడా ఒప్పుకుంటారు. ఒప్పుకోవడం అంటే ఒట్లు పెట్టుకుంటారు. నువ్వే నాశనం అవుతా, నేనే నాశనం అయిపోతా, అట్లా ఇలాగా అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటా ఉంటారు కొన్ని. అలాగూ కాదండి. ఇక్కడ వాళ్ళు అలాగే చేసినారు. ఏమన్నారు? వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక. ఆ శాపం మా మీదకే రాని, కానీ ఆయనను సిలువ వేయి అని చెప్పేసి శాపాన్ని తెచ్చుకున్నారు. మీరు నమ్మరు కానీ యేసు ప్రభు తర్వాత 70 సంవత్సరాలకు ఆ యొక్క దేవాలయం కూలగొట్టబడింది. అక్కడ ఉన్న యూదులందరూ చెట్టు కొగలు పుట్టు కొగలు పారిపోయినారు. అర్థమైందా? ఒక దేశంలో ఉన్నవారు యేసు ప్రభును సిలువ వేసిన జనాంగంలో ఎవరు కూడా అక్కడ ఉండకుండా చెదిరిపోయారు. భయంకరమైన ఆ శాపం చేత వారు ఉన్న స్థలాలను వదిలిపెట్టేసి పారిపోయినారు. పారిపోయి చెట్టుకోగలు పుట్టుకోగలు అయిపోయి ఇప్పుడు మెల్లగా అక్కడక్కడ జీవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగు. ఆ శాపం అంత భయంకరంగా ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క గవర్నర్ ఏమంటున్నాడు? ఈయన రక్తమును గురించి నేను నిరపరాధిని, నేనైతే నాకైతే ఏం సంబంధం లేదు అని చేతులు కడుక్కుంటున్నాను. హల్లెలూయ. నీతిమంతుడు అని ఎవరు చెప్తున్నారని? ఒక గవర్నర్ చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క గవర్నరు నిర్ధారించినాడు. అయితే యేసు ప్రభు తన ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. హల్లెలూయ. ప్రాణం అంటే ఏంటండి? ప్రాణం అంటే రక్తము. హల్లెలూయ. యేసు ప్రభు ప్రాణం పెట్టినాడంట. చచ్చిపోయినా ఎందుకు చచ్చిపోయినాడు? ఎవరికోసం ప్రాణం పెట్టినాడంటే నీ కోసము నా కోసం ప్రాణం పెట్టినాడు. హల్లెలూయ. ఆయన ఏ తప్పు చేయలేదు. మనం తప్పు చేసినాం. మనం చనిపోవలసిన ఆ కల్వరి సిలువలో ఆ యొక్క శిక్షలో ఆయన చనిపోయి మన నిమిత్తం మనల్ని విడిపించినాడు. హల్లెలూయ. అందుకని మన పాపములను మోసుకొని ఆయన పోయినాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ దేవుని గొర్రెపిల్ల అక్కడ
మన నిమిత్తం చనిపోయినాడు. ఆయన ఏ పాపము చేయలేదు. హల్లెలూయా. ఏ పాపము చేయకుండా ఆయన కల్వరి శిలువలో రక్తమును కార్చినాడు. ఇంకా చూడండి ఒక్కసారి ఆయన ఎలాగో రక్తం కార్చినాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19:34. సైనికులలో ఒకడు ఈటతో ఆయన పక్కన పొడిచి వెంటనే రక్తము యేసు ప్రభు కలవరి సిలువ మీద ఉన్నాడు, యేసు ప్రభు చనిపోయినాడా లేదా అని చెప్పేసి అనుమానం వచ్చి ఏం చేస్తున్నారంటే, అప్పటికి సమయం అయిపోతుంది, సాయంత్రం అవుతుంది అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే టెస్ట్ చేస్తున్నారు చనిపోయినాడా లేదా అని. ఒక సైనికుడు వచ్చి ఈట తీసుకొని ఏం చేస్తున్నాడు, పక్కలో పొడుస్తున్నాడు. హల్లెలూయ. ఈ పక్కలో పొడవగానే ఏమొస్తుందమ్మా, వెంటనే రక్తము నీళ్లును కారెను. హల్లెలూయ. రక్తం కారిన తర్వాత అప్పుడు నెక్స్ట్ నీరు వస్తుంది. నీరు అంటే ప్లాస్మా అంటారు దాన్ని, సైంటిఫిక్ భాషలో నీళ్ళలాగానే ఉంటుంది. కానీ నీరును సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు, దాన్ని తిప్పినప్పుడు, ఆ రక్తంను తిప్పినప్పుడు ఆ రక్తము పైన ఏమొస్తుంది, ప్లాస్మా అని తెల్లగా వస్తుంది, నీళ్ళలాగా ఉంటుంది. హల్లెలూయ. మీకు ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతే ఎవరిదైనా ప్లాస్మా ఎక్కియాలంటారు. ఆ ప్లాస్మా అంత పవర్ఫుల్ అన్నట్టు, అది నీళ్ళలాగా ఉంటుంది, దాన్ని ఎక్కిస్తారు, అది చాలా శక్తివంతమైనది. ఆ రక్తము కారిపోయింది, అలాగే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ ప్లాస్మా కూడా మొత్తము కారిపోయింది. ఏమేమి వచ్చింది, రక్తము, తర్వాత నీరు. హల్లెలూయ. రక్తము నీరు రెండు కూడా కచ్చి, ఇంకా శరీరంలో ఏమో అని ఉందా, ఏమీ లేదు. ప్రాణాధారం అనేటంటే ఆయన ప్రాణమును కంప్లీట్ ధారపోసినాడు. హల్లెలూయ. మనం కొంచెం రక్తం అవసరమైంది ఇస్తారా అంటే, అమ్మో నేనా, నేనియ్యా, ఎవరు ఎక్కడ పోయినా మంచిదే, కానీ నేనైతే రక్తమియ్యా. ఏమియ్యా, మనం రక్తం ఇవ్వడానికి భయపడతాం. ఎంత తీస్తారు వాళ్ళు, 350 ml తీస్తారు అంతే, 350 ml తీస్తారు. ఆ బాటలు కూడా ఇంకా కొంచెం తక్కువనే, బాటల్ 500 ml ఉంటుంది, దాంట్లో కొంచెం లిక్విడ్ ఉంటుంది, దాంట్లో 350 ml మాత్రమే తీస్తారు. అది ఇవ్వడానికి కూడా భయపడతా ఉంటారు. హల్లెలూయ. కానీ యేసు ప్రభు ఏం చేసినాడు, తన శరీరంలో ఉన్న రక్తమంతా కార్చి వేసినాడు. మన కొరకు తన ప్రాణాధారమైనటువంటి ఆ రక్తమును ధారపోసినాడు, ధారపోసి మనల్ని కాపాడినాడు. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, ఇప్పుడు చూడండి, ఆయన రక్తమును కార్చినాడు. రక్తమును కార్చిన తర్వాత ఇప్పుడు మనం చూద్దాం దేవునికి మహిమ కల్. ఈ రక్తం ఎందుకు, దేని కొరకు కార్చినాడు, ఆ రక్తం మనకి ఏమి చేసింది, రక్తము మనకేమి చేసింది, యేసు ప్రభు యొక్క రక్తము మనకు చేసిన కార్యాలు ఏంటి, ఒకటి చూద్దాం. ఒకటి, క్షమాపణ కలగజేసినాడు. హల్లెలూయ. యేసు ప్రభు రక్తంలో మనకు క్షమాపణ కలిగింది. ఒకసారి చూడమ్మా, హెబ్రీ పత్రిక 9:22. ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. రక్తము చిందింపబడకుండా ఏం కలగదు, పాప క్షమాపణ కలగాలంటే రక్తము చిందింపబడాలి. అది పరిశుద్ధమైన రక్తం కావాలి. కోడెది, గొర్రెది, మేకది, పిట్టది, గువ్వది కాదండి. ఒక పరిశుద్ధుడైనటువంటి వాని యొక్క రక్తము చిందింపబడాలి, పాప క్షమాపణ కలగాలంటే. అది యేసు ప్రభు మన కొరకు తన రక్తమును కాచి మనకు పాప క్షమాపణ కలగజేసినాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగు. రెడెంప్షన్, ఈ యొక్క రక్తంలో రెడెంప్షన్ అంటే మనకు విడుదల కలిగింది. హల్లెలూయ. అక్కడ హెబ్రీ పత్రిక 9:12 చూడండి, మేకల యొక్కయు కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. మనకు పరలోకములో మనకు మార్గము సుగమము చేసినాడు. ఏ రక్తము చేత, పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తము చేత మనకు పరలోక ద్వారము మనకు సిద్ధం చేసినాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలిగిన గాక. మూడవది, అటోన్మెంట్ చేసినాడు. రోమపత్రిక 3:25. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను.
దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానని నీతిమంతునిగా తీర్చువాడున ఇండుటకు ఆయన అలాగూ చేసెను. హల్లెలూయ. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా, ఆ రక్తమును మనం విశ్వసించడం వలన మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఆయన చేసిన పుణ్యకార్యాన్ని నమ్మడమే మన పని. నువ్వు నమ్మితే నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావు. నీ రక్తంను చిందించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ నిమిత్తం ఆయన ఆ రక్తంను చిందించినాడని విశ్వసించాలి. హల్లెలూయ. అందుకనే మీరు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఆ రక్తము దాన్ని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నా నేను. అనేక మందికి అర్థం కావట్లేదు, ప్రపంచమంతా అర్థం కావట్లేదు. హల్లెలూయ. అది ఒక మన సంఘంలో ఉన్నది, నేను అతిశయంతో చెప్పడం లేదు. కానీ ఆ ఎలిమెంట్స్ ఏంటి, ఆ రక్తం యొక్క గుర్తు ఏంటి, ఆ యొక్క రొట్టె యొక్క సూచన ఏంటిది అనేది మనం గుర్తించాలి. హల్లెలూయ. ఈ రక్తం ఏంటిది, అది ప్రాణమునకు ఆధారమైనది. ఆ యొక్క ప్రాణాధారమైన ఆ రక్తాన్ని మనకిచ్చినాడు. మనమేమనుకుంటున్నాం, నా పాపాలు క్షమించు ప్రభువా. అసలు రక్తం చిందించింది ఎందుకు, పాపక్షమాపణ నిమిత్తం. మళ్ళీ నువ్వు ఇంకా మా పాపాలు క్షమించమని అన్నాడు. హల్లెలూయ. అంటే నీకు అనుమానం ఉన్నదండి, నీకు డౌట్ ఉన్నదని. డౌట్ ఉన్నది కాబట్టి నువ్వు ఏం పొందట్లేదు. హల్లెలూయ. అది నీకు పని చేయడం లేదు. హల్లెలూయ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఆ రక్తము దేని నిమిత్తం అంటే మన పాప క్షమాపణ నిమిత్తము, మనల్ని నీతి మంతులుగా తీర్చు నిమిత్తము. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును. నువ్వు నమ్మాలి అంతే, విశ్వాసంతో విశ్వసించాలి. విశ్వసించినప్పుడు అది నీకు పని చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే యేసు రక్తము మనల్ని జస్టిఫై చేస్తుంది, నీతి మంతులుగా చేస్తుంది. హల్లెలూయ. మన నీతి మంతులం కాదు, పాపంలోనే పుట్టిన మన మన పితరులు అందరు పాపంలోనే ఉన్నారు. ఆదాము మొదలుకొని అందరు పాపులే. కానీ యేసుక్రీస్తు రక్తమును మనం విశ్వసించడం వల్ల, యేసుక్రీస్తు రక్తము వలన మనం ఏమైనాము, నీతి మంతులం. ఒకసారి చూడడం ఇక్కడే రోమా పత్రిక 5:9 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆ ఉగ్రతలోనికి కాకుండా మనల్ని నీతిమంతులుగా మారుస్తున్నాడు. హల్లెలూయ. యేసు క్రీస్తు యొక్క రక్తము వలన, హల్లెలూయ. ఆ రక్తం మనల్ని ఏం చేస్తుంది, నీతిమంతులకు చేస్తుంది. పాపులకు శిక్ష ఉంటుందా నీతిమంతులక, పాపులకు, నీతిమంతులకు ఉండదు. హల్లెలూయ. వాడు నీతిమంతుడు అని వదిలిపెట్టు అంటారు. హల్లెలూయ. పాపికి శిక్ష ఉంటుంది, మనం పాపులం కాదు. యేసు క్రీస్తు రక్తాన్ని నువ్వు విశ్వసించినప్పుడు, అది నువ్వు ఒప్పుకున్నప్పుడు, నమ్మినప్పుడు నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావు. మనం నమ్మాలి. నువ్వు రక్తం చిందించడం అవసరం లేదు. నీది అత్త మొత్తం కరప్ట్ అయిపోయింది, నీది పాపపు రక్తమే. మానవుల రక్తం అంతా పాపభూయిష్టం అయిపోయింది, దాంతో ఏ పని కాదు. కానీ యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని విశ్వసించడం వలన నువ్వు నీతిమంతునిగా అవుతున్నావు. దేవునికి మహిమ కలుగును. మనల్ని జస్టిఫై చేస్తుండడు. అలాగే యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని శుద్ధులుగా చేస్తుంది, పవిత్రపరుస్తుంది. హల్లెలూయ. పవిత్రపరిచేది ఏంటి, యేసుక్రీస్తు యొక్క రక్తం అయి ఉంటుంది. చూడండి ఒకసారి 1 యోహాను 1:7. మన పాపంలో మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయ. మురికి బట్టలన్నీ తీసేసి లక్ష సబ్బు కంటే ఇంకా పవర్ఫుల్ సబ్బు పెట్టి మనల్ని శుద్ధీకరిస్తాడు. హల్లెలూయ, హల్లెలూయ. పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అలాగే చూసినట్లయితే మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. హల్లెలూయ. ఇక్కడ చూడమ్మా, హెబ్రీ పత్రిక 10:29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము. పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తం పరిశుద్ధపరిచేది, మనల్ని పవిత్రులుగా చేసేది, మనల్ని పరిశుద్ధులుగా ఉంచేది ఏంటిది, యేసు రక్తం. హల్లెలూయ. ఇట్స్ ఏ హోలీనెస్ ఇచ్చేది. క్రీస్తే మన పరిశుద్ధత అయి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా
యేసుప్రభు యొక్క రక్తము సాతాను మీద, అపవాది మీద, దురాత్మ అంధకార సాతాను శక్తుల మీద విజయం ఇచ్చే రక్తం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదైనా నమ్ముతారా లేదా? ఓకే, ఒక్కసారి చూడండి, ప్రకటన గ్రంథం 12:11 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. ఎవరిని? వారిని అంటే సాతాను. హల్లెలూయా. సాతాను ఒక్కడు ఓడిపోయిందంటే వాని కింద ఉన్నటువంటి మొత్తం అందరు కూడా ఓడిపోయినట్టే. హల్లెలూయా. అలాగే ఈ యొక్క యేసు రక్తము సాతాను మీద కూడా మనకు జయమును అనుగ్రహించింది. హల్లెలూయా. కాబట్టి నువ్వేమాత్రము భయపడకూడదు. సాతాను అనగానే భయపడతారు. ఇవాళ రోజు నాకు క్రైస్తవులలో ఒకటి బాగా గమనించిన, దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే అస్సలే భయం లేదు. ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు కదా. దయ్యం అంటే మాత్రం గడగడ గడ గడగడ వణికిపోతారు. వణికిపోవడం అంటే మామూలు కాదు, అది ఏది చెబితే అది చేస్తారు. దానికి ఎక్కువ భయం ఉన్నది కానీ దేవుడు అంటే భయం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాదు, దానికి భయపడాల్సిన అవసరం లేదు, అది ఓడిపోయింది. హల్లెలూయా. ఓడిపోయిందని చెప్పి దానిలాగా మనం చేయకూడదు. మనం ఏం చేయాలి? మనం యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి. మనం క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తును కనపరచాలి. హల్లెలూయా. క్రీస్తు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, ఎలా చేసినాడో మనం అలాగుండాలి. హల్లెలూయా. ఆయన ప్రేమతో, జాలితో, దయతో, కనికరంతో నింపబడి ఈ లోకంలో జీవించినాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని త్రోసి వేయలేదు. మనం అలాగే జీవించాలి. సాతానికి భయపడుతుందని చెప్పి అందరి మీద మనం పెత్తనం చేయడం కాదు. ఏం చేయాలి? ప్రేమతో, జాలితో, దయతో, కనికరంతో నింపబడాలి. ఆయన గుణగణములను మనము అవలంబించాలి. అవలంబించి మనం ఈ లోకంలో క్రీస్తును కనపరచాలి. హల్లెలూయా. మనం అందరం ఎవరం? దేవుని పిల్లలు. ఎలా నడవాలి? దేవునిలాగానే నడవాలి. కానీ చాలా మటుకు ఏమైపోతుంది? రివర్స్ అయిపోతాను. దేవుని పిల్లలు దేవునిలాగానే ఉంటారు, దేవునిలాగానే ప్రవర్తించాలి, దేవునిలాగే నడుచుకోవాలి. హల్లెలూయా. నడుచుకున్నప్పుడు దేవుడు గొప్పగా మహిమ పొందుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసు రక్తంలో ఒక గొప్ప శక్తి ఉన్నది. సాతానికి భయపడుతుంది అంటే కారణం నీకు కాదు, నువ్వు నమ్మిన యేసు రక్తాన్ని బట్టి. హల్లెలూయా. ఆ రక్తంలో శక్తి ఉన్నది, దానిని బట్టి. అందుకని యేసు రక్తమే జయం అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, పాటలు పాడుతూ ఉంటాం కదా, యేసు రక్తమే జయం జయం అని. ఎందుకనంటే యేసు రక్తంలో ఎలాంటి పాపము లేదు, కాబట్టి దానికి భయపడుతుంది. అందుకని గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి. ఈ సాక్ష్యం ఇవ్వాలి, యేసుక్రీస్తు ప్రభు నన్ను రక్షించిన, నా పాపాలని క్షమించినడని చెప్పడానికి సిగ్గుపడతాను. బాధాకరం అది. హల్లెలూయా. బైబిల్ పట్టుకోవడానికి కొంతమంది సిగ్గుపడతాను, రోడ్డు మీద నడవడానికి, క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుపడతాను. లేదు లేదు లేదు, మనం ఆయన పిల్లలుగా, మన తండ్రి ఎవరు, మనం చెప్పాలి. హల్లెలూయా. మీకు ఒక మాట చివరిగా చెప్తాను, దేవుడు ఎందుకో ప్రేరేపిస్తున్నాడు. పరలోక రాజ్యంలో సాతాను లేదు, పడద్రోయ పడింది, అది ఇప్పుడు భూమి మీద ఉన్నది. దేవుడు అంటున్నాడు తన కుమారుని పంపించి ఈ భూలోక రాజ్యంలో పరలోక రాజ్యాన్ని స్థిరపరచాలని. హల్లెలూయా. భూలోకం, భూమి మీద దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలి. ఈ విస్తరింపచేసే పని ఎవరిది? పిల్లలది. హల్లెలూయా. పిల్లలది అంటే ఎవరిది? మనది. మనము దేవుని రాజ్యాన్ని విస్తరింపచేసిన తర్వాత దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఎంత రాజ్యాన్ని విస్తరింపచేసినావు అనేది లెక్క అడుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అడిగి అప్పుడు నువ్వు ఎంత రాజ్యాన్ని విస్తరింపచేసినావు, అప్పుడు నీకు రివార్డులు ఉంటాయి, అవార్డులు ఉంటాయి, కిరీటాలు ఉంటాయి, బహుమతాలు ఉంటాయి, బహుమానాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఎవరు ఎక్కువగా కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, అవన్నీ కూడా ప్రభువు తీసుకుని వచ్చి ఇస్తాడు. ఇచ్చి భూమి మీద దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయడం మనకెందుకులే అని చెప్పేసి అనుకునేది కాదు. హల్లెలూయా. మనము దేవుని యొక్క శరీరంలో భాగాలం, మనం అవయవాలం. ఇప్పుడు నా కంటికి ఏమైనా అయితే మొత్తం శరీరం అంతా బాధపడుతుందా? నా కాలుకి ఏమైనా అయితే శరీరం అంతా బాధపడుతుందా? కన్ను ఏడుస్తుందా?
నోరు అబ్బా అంటుందా, చెయ్యి ఇట్లా దాన్ని చేస్తుందా? ఇలాగ మన శరీరంలో అవయవములకు ఏదన్నా అయితే మన శరీరం అంతా ఎలాగో స్పందిస్తుందో, అలాగే క్రీస్తు రాజ్యం విస్తరింప చేయడానికి ప్రతి అవయవము పనిచేయాలి. హల్లెలూయ. అందుకే శిలువ ధ్యానాలు చెప్పి పెట్టి ఇవన్నీ కూడా ఇంత బలమైన వాక్యం మీకు చెప్పి బలపరచడానికి, ఎందుకంటే మన రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థిరపరచాలి, విస్తరింప చేయాలి. మన రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడానికి కాదు. హల్లెలూయ. దేవుడు తాను వచ్చినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పేసి మనకు బహుమానాలు ఇస్తాడు. అందుకని యేసు రక్తంలో ఉన్న శక్తి ఏంటి అంటే అపవాది పారిపోతుంది, అంతే, పారిపోతుంది. ఆ శక్తిని గురించి చెప్పాలని, దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి అద్భుత కార్యం చేస్తే సంఘంలో చెప్పడానికే కొంతమంది వెనుక ముందు ఆడుతున్నారు. ఇంకా బయట ఎక్కడ చెప్తారు, అసలు చెప్పని చెప్పారు. కొంతమందిని చూసినా నేను, ఇక్కడ గుడి మెట్లు ఎక్కేటప్పుడు బొట్టు తీసుడు, గుడి మెట్లు ఎక్కిన తర్వాత పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవడం చూస్తాను నేను. పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని తిరుగుతారు, బయట చూస్తే వాళ్ళని చూసి ఈలేనా అని చెప్పి మళ్ళీ అలాగంటే ద్వంద్వ వైఖరిని అవలంబించడం కాదు, మనం రంగులు మార్చడానికి కాదు. హల్లెలూయ. అవునంటే అవును, కాదంటే కాదు. హల్లెలూయ. మన కొరకు ప్రాణం పెట్టినారు, ఎవరన్నా పెట్టినారా మీ కొరకు? ఒక్కరు. నేను నీకోసం చచ్చిపోతా అంటారు యవనాస్తులు ప్రేమించినాక. నీకోసం చచ్చిపోతా, ఆవిడ సంపతరు తప్ప సావడు, సంపటోళ్ళు ఉన్నారు తప్ప సచ్చటోళ్ళు లేరు. భయంకర మోసం అయిపోయి అలా కాదు, మన ప్రభు మన కొరకు ప్రాణము పెట్టినాడు. ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాము? అన్నీ మనకు అవైలబుల్గా ఉన్నాయి. నిన్ననైతే అద్భుతమైనటువంటి వాక్యం విన్నాం. శిలువలో దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాల గురించి ధ్యానించడం, దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తము చేత మనం కప్పబడాలి. ఎక్కడికన్నా వెళ్ళండి, నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావా, వ్యాపారానికి వెళ్తున్నావా, నువ్వు చేసే ప్రతి పని మీద యేసు రక్తాన్ని పలుకు. హల్లెలూయ. నీ చుట్టూ పలుకు. హల్లెలూయ. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో, ప్రతి ఉద్యోగ వ్యాపార ప్రతి పనిలో యేసు రక్తాన్ని, అక్కడ ఉన్న దురాత్మ సాతాన శక్తులని పారిపోతాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయ. నీ కొంతమంది చెప్తా ఇట్లయింది అట్లయింది అంటే నీళ్ళు పట్టుకోమని, నీళ్ళు పట్టుకొని నేను ప్రార్థన చేస్తా, నీళ్ళు మొత్తం ఇంట్లో చల్లు అంటే ఏం చల్లుతున్నారు వాళ్ళు? వాళ్ళు నీళ్లు చల్లుతున్నారు కానీ అది ఏంటిది? యేసు రక్తం. అది ఆ రక్తాన్ని చూసి అది పారిపోతుంది. మీకు తెలియదు రక్తంకున్న పవర్ ఏంటిదో, నాకు తెలుసు కాబట్టి నేను అలాగ చేయమంట. దేవునికి మహిమ కలుగును గాక. రక్తంలో గొప్ప శక్తి ఉన్నది, అపవాది పారిపోతుంది. కాబట్టి ఆ రక్తాన్ని మనం ఆశ్రయించాలి, ఆ రక్తాన్ని పలకాలి ఎప్పుడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి నాయన ప్రభా, మీ రక్తంలో ఉన్న గొప్ప శక్తిని గురించి ధ్యానించడానికి కృప చూపించిన ఈ రెండవ దినం శిల్వ ధ్యానంలో తండ్రి నాయన ప్రభా, మీ రక్తంలో ఉన్న శక్తిని మాకు బయలుపరిచిన మిమ్మల్ని అందరినీ తండ్రి నేను మీ రక్త ప్రోక్షణ చేత నింపండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని తండ్రి, వారికి ఉన్నటువంటి ఉద్యోగ వ్యాపారాల లావాదేవీలు అన్నింటిలో తండ్రి నేను మీ రక్త ప్రోక్షణ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. వి కవర్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, వి సోక్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి నాయన ప్రభా, నీకే వందనాలు. మా కుటుంబాలలో తండ్రి, మా గృహాలలో తండ్రి, మా స్థలాలలో, మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో, మా రాకపోకలలో తండ్రి మీ రక్త ప్రోక్షణ చేత నింపి తండ్రి నాయన మమ్మల్ని నడిపించండి దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటూ. అలాగే ఆన్లైన్లో చూచిన హూమ్ ఎవర్ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటూ. వారు మీ రక్త ప్రోక్షణ చేత నింపండి తండ్రి, నీకే స్తోత్రాలు. మీ శక్తి కలిగిన తండ్రి నాయన ప్రభా, ఆ రక్తము తండ్రి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి పనుల్లో పని చేయును గాక. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ. మీ శక్తిని కుమ్మరించి, దీవించి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా మీ రక్తమును తండ్రి నాయన ప్రకటించాలి తండ్రి, మిమ్మను పోలి నడుచుకోవాలి తండ్రి, మీ రాజ్యమును విస్తరింప చేయాలి తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువు మెచ్చుకున్నవాడు ధన్యుడని సెలవిచ్చిన మీరు మెచ్చుకునే కార్యములను చేసే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటూ, దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ, దీవనాశీర్వాదముల చేత మమ్మలను పంపమని, మీ రక్త ప్రోక్షణ చేత ప్రతి ఒక్కరిని నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు సమృద్ధిగా దీవించును గాక.